హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈ రోజు నేను చేసే రెసిపీ గోంగూర పప్పు. దీనికి మనం ముందుగా గోంగూరని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెసరపప్పుని ఇట్లా వాటర్ పోసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకోవాలి, అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. పప్పు ఉడకడానికి ప్లేట్ పెట్టుకొని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది. ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.